ఈ మీడియా పెట్టడం కారణం ఒక వైసీపీ పార్టీ నుండి రాజ్యసభకు వెళ్ళినాడు కదా, ఆయన పేరు ఏదో, ఆయన పేరు నాకు నో తిరగదన్నా. రిలయన్స్ వాళ్ళు వచ్చేసి మాట్లాడిపోయినాడు కదా మొన్న, ముఖేష్ అంబానీ వచ్చి మాట్లాడిపోయినాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకతూరి గమనించండి అన్న, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలాగా ఉన్నాయి, కేంద్రం నుండి మన రాష్ట్రానికి ఏం సంకేతాలు అందుతున్నాయి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్రవర్తిస్తుంది, కేంద్రంలో ఎలా ప్రవర్తిస్తుంది అనేది ప్రతి ఒక్కరూ కొంచెం గమనించండి అన్న. ఈడ పార్టీ పరంగా కన్నా లక్ష్మీనారాయణ కానీ ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయడం తప్పు, ఆ పని చేయడం తప్పు అని చెప్పి ఏదో శుక్రవారం ఆపొద్దో శనివారం ఆపొద్దో వచ్చేసి రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడరు బీజేపీ వాళ్ళు. ప్రతి ఒక్కరు మీరు గమనించండి, ఇది నేను చెప్పడం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జరగడం. 2019లో ఎలా జరిగినాయో ఎలక్షన్లో ఎన్నికల కమిషనర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఈవీఎంలు కానీ పైన కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఎన్నికల వాళ్ళు జరిపేవాళ్ళు, ఎన్నికల కమిషనర్ వాళ్ళే ఎలా అప్పుడు జరిపినారో ఇప్పుడు కనుక అలాగనే జరుపుతారన్న. అందులో ఎలాంటి డౌట్లు ఎవరికి డౌట్ అవసరంలే. ఈరోజు నేను చెప్తాను కావాలంటే కనుక మీరు రాసి పెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వము పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వము వాళ్ళ సహకారాలు, బీజేపీ సహకారము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ప్రతి ఒక్కరు మీరు ఈ పొద్దు మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. వీళ్ళు నాటకాలు ఆడుతుంటారు బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఉండే సోటమోట నాయకులు, ఇంకొకడు వాడు ఉన్నాడు, ఇంకొకడు ఎవడు జీవెల్ నరసింహారావు అనేవాడు, అంతకుముందు కనీసము రోజుకి 24 గంటలు అయితే కనుక రోజుకి 25 గంటలు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే ఒక బీజేపీ ఎంపీ ఈ పొద్దు అతను ఎక్కడున్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరమైన పరిపాలన జరుగుతానే కూడా కనీసం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది కనుక వానికి తెలియకుండా వాడు మాట్లాడకుండా గమ్మున ఉన్నాడంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. పైకి నాటకాలు ఇవన్నీ, పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుదోవ పట్టించి బీజేపీ వాళ్ళు మనకు బీజేపీకి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కనుక మోసం చేసి ఆయనకు పొత్తు పెట్టుకునేదానికి ఆయన స్నేహం హస్తం సాంపింది, మోసం చేసే పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ ఇచ్చేట్టుగా చేసుకున్నాడు ఆయన, బీజేపీ వాళ్ళు చేసినారు ఆయన. ఆయనకు ఇంత దొంగ నాటకాలు, ఇంత మోసపూరితమైన రాజకీయాలు బీజేపీ నాయకులు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియదులే వైసీపీ నాయకులు చేసే నాటకాలు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటాండ్రు. ఈ పొద్దు వైసీపీ పార్టీ నుండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే రిలయన్స్ అంబానీ వాళ్ళను మా తండ్రి గారిని చంపినారు కదా అని చెప్పి రిలయన్స్ కంపెనీ పైన వాళ్ళ షాపుల పైన దాడులు చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు, మర్చిపోయినారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా మర్చిపోతారు ఒత్తురు గమనించుకోండి అన్న. ఏమాత్రం సిగ్గు లేకుండా అదే రిలయన్స్ అంబానీ వాళ్ళు వచ్చి షాలో కప్పి రాజ్యసభ సీటు మేము ఇస్తాంపో అని చెప్పి హామీ ఇచ్చి ఈ పొద్దు వాళ్ళకే రాజ్యసభ సీటు ఇచ్చినాడంటే, తండ్రిని కూడా, తండ్రి సావును కూడా రాజకీయం చేసి తండ్రి సావుతో కూడా ఆయనకు రాజకీయం చేసుకొని బతకాలని నీచానికి దిగదారిపోయినాడంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకంటే నీచమైన రాజకీయము, ఇంతకంటే నికృష్టమైన రాజకీయము, ఇంతకంటే ఈనమైన బతుకు, ఇంత మంటే ఘోరమైన బతుకు ఎవడన్నా బతుకుతాడా అనేది ఒక్కతూరు మీరు ఆలోచన చేయండి అన్న. ఆంధ్రప్రదేశ్లో సొంత తండ్రి చనిపోతే కనుక తండ్రి శవాన్ని కూడా పక్కన పెట్టుకొని రాజకీయం చేసినాడంటే జగన్మోహన్ రెడ్డి కాడ ప్రేమ అనురాగం అనేది, బంధుత్వాలకు అనేది కొంచెమన్నా ఇల్లు ఉండదా అనేది ఒకతూరి రాష్ట్రంలో ఉండే ప్రజలు మీరు గమనించాలన్న. ఎందుకు నేను ఈ మాట అంటానంటే
తండ్రి చనిపోతే కూడా తండ్రి శవం పక్కన పెట్టుకొని సంతకాలు చేయించింది ప్రతి ఒక్కరికి తెలుసు, అదేం కొత్త కాదు. నిన్న జరిగిన పరిణామమే కొత్త అందరికీ. ముఖేష్ అంబానీ వాళ్ళు సంపించేశారు మా తండ్రి గారిని అని చెప్పి ఓ గలాట చేసి ఆంధ్రప్రదేశ్ అంతా విధ్వంసం సృష్టించి కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు ఇదే అమ్మ ముఖేష్ అంబానీ గారికి వాళ్ళు చెప్పిన వాళ్లకు ఎంపీ సీట్ ఇచ్చినాడంటే కూడా ఇంతకంటే దిగజారిపోయేది, ఇంతకంటే ఈనమైన రాజకీయం ఒకటి ఉంటుందా? సొంత బాబాయ్ని చనిపోతే వివేకానంద రెడ్డి గారు, సొంత బాబాయ్ చనిపోతే వివేకానంద రెడ్డి గారు ఇప్పటికీ సిబిఐ కేసు ఇప్పుడు ఈ పొద్దుటికి లేదు అది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు సిబిఐ కేసు కావాలా, మాకు సిబిఐ ఇన్క్వైరీ కావాలా అని చెప్పి వాళ్ళు వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్య కానీ అడుగుతుంటే దాన్ని సమర్థించేది పోనిచ్చి మాకు సిబిఐ కోసం మాకేం వద్దులే అని చెప్పి మళ్ళా కోర్టుకు పిటిషన్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వం అన్నా స్నేహితులన్నా పక్కన వాళ్ళన్నా ఎంత సులకనో ఒకతూరు మీరు ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉండే ప్రజలు సొంత కుటుంబ సభ్యులకే ఇంత, కన్న తండ్రిని చనిపోతే పక్కన పెట్టుకొని రాజకీయం చేసి సొంత బాబాయ్ చనిపోతే కనుక దాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసి ఇంత నీచంగా దిగజారిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ విషయంలో మనకు తెలుసు కదా, మన కళ్ళ ముందర జరిగేది ఎవడో తెలుగుదేశం వాడు, ఎవడో చంద్రబాబు నాయుడు గారు, ఎవడో ఇంకొక తెలుగుదేశం కార్యకర్త ఇంకొకటి చెప్పింది కాదు, ఇదే మన కళ్ళ ముందర జరిగే విషయాలు, మన కళ్ళ ముందర జరిగే విషయాలు మనం మాట్లాడుకుందాం ఒకతూరి. ఎవడేం ఆపద్దాలు చెప్పాల్సినంత అవసరం లే తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ. అబద్ధం సబద్ధం చెప్పి రాజకీయాలలో ఎవడో ఏదో సంపాదించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి అబద్ధాలు మోసాలు టక్కర్లు చేయాల్సినంత అవసరం తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదయ్యా. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఫస్ట్ అది. ఈరోజు బీజేపీ వాళ్ళు వైసీపీకి ఎంత సపోర్ట్ చేస్తాండ్ర అనేది ఈ పొద్దు ఈ ఎంపీ సీట్తో మనకు అర్థమైపోయింది కదా. ఆయన వైసీపీ నుండి ఎంపీగా అయితేనే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. వాళ్ళకు ఎంత సంబంధాలు లేకపోతే, ఎంత కలిసిమెలిసి లేకపోతే, ఎంత సపోర్ట్ లేకపోతే ఎవరికైనా కూడా మనం ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే కనుక దానికి కృతజ్ఞతగా మంచిది అని చెప్పి మనం ఎట్లా చెప్తామో ఆ మాదిరి ఆ ఎంపీ సీట్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా పైన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లోగా సపోర్ట్ చేసిన దానికి వాళ్ళకు కృతజ్ఞతగా వాళ్ళు ఆయన ఈరోజు వాళ్ళకు బహిరంగంగా చెప్పినాడంటే ఇంక వైసీపీ బీజేపీ ఈ నాటకాలు కాదంటావా? ఈ పొద్దు ఎన్నికల కమిషనర్ మన ఆంధ్రప్రదేశ్లో చూడండి సోదరులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు నేను చెప్తాను, తెలుగుదేశం వల్ల కాదు, ఏ స్కూల్కి పోయినా కానీ ఎక్కడైనా కూడా వైసీపీ రంగులు ఉంటే కూడా ఎన్నికల కమిషనర్ ఏం చెప్తుంది, అది పాతది జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు మటుకు ఏమి చేయడానికి లేదులే, ఇప్పుడు ఎవరు ఏం చేయొద్దు అని చెప్తాండ్రు. అంతేనా ఎన్నికల కమిషనర్ బాధ్యత? అప్పుడు 2019 ఎన్నికల్లో కనుక వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు ఎన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొని పోయినా కనీసం చెవుంటో అని కాడ శంఖమూదినట్టు వాళ్ళు కనీసం పట్టించుకునే పాపాన పోకుండా ఈరోజు కూడా అలాగానే ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీసు వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్తో వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈరోజు కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటే ఎన్నికల కమిషనర్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందంటారా? పైకి మటుకు మీరు పొత్తు పెట్టుకోండి, బీజేపీ కానీ వైసీపీ కానీ మీరిద్దరు పొత్తు పెట్టుకోండి పబ్లిక్గా, ప్రజల్ని మోసం చేయాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకు మీకు అయ్యే ఇలాంటి ఆలోచనలు? ప్రజలను ఇబ్బంది చేసి మీకు కావాల్సింది పదవుల ఒకతూరు మీరు ఆలోచన చేసుకోండి. అంత నీచం చేసుకుంటే రాజకీయం అవసరమా? ప్రజలు కాడికి పోయి ప్రజలను అడిగి ఓటు మాకు వేయండి మీకు మేము ఈ పని చేస్తామని చెప్పి మనం అడిగి వాళ్ళ కాడ ఓటు వేయించుకోవాలి. ఎవడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఏ అభ్యర్థి అయినా కూడా
అలా లేకుండా మోసాలు టక్కర్లు చేసుకొని బతకడము దాన్ని ఒక బతికేనంటారా? దాన్ని ఒక ఒక మనిషిలోకి చేరిక, దాన్ని ఒక పార్టీలోకి చేరిక. అంటే మీ బతుకులన్నీ మీ పార్టీలు పుట్టేప్పటి నుంచి ఇవన్నీ అడ్డదారులలో బతకలేనా? మీ సహజంగా మీరు బతకలేరా? ఎక్కడికి పోతాడ మేము? ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటాండ్రు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఏదో మీడియా కాడికి వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ కాడ ఈ మద్యాన్ని గురించుకొని కానీ, అంటే సారాయిని గురించుకొని, బ్రాందీ షాపులు గురించుకొని కానీ, పింఛన్లు గురించుకొని కానీ, రేషన్ కార్డు గురించుకొని కానీ, ఇండ్ల పట్టాలు గురించుకొని కానీ చాలా వరకు ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ అసంతృప్తి అనేది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కరూ మీరు గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలా? జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం కావాలా? జగన్మోహన్ రెడ్డి మారాలంటే కూడా ఇదే సరైన సమయం. ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్తాడ, ప్రతి ఒక్క ఓటర్కు, ప్రతి ఒక్క ఓటర్ మహాశీలకు, ప్రతి ఒక్క అక్క తల్లికి, అమ్మా చెల్లికి, తండ్రి లాంటి వారికి, అన్నదమ్ముని లాంటి వారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రేక్షకులుగా మీరు ఓటాకు వినియోగించుకునే వాళ్ళు, మీకు ఇదే మంచి సమయం. జగన్మోహన్ రెడ్డి గారిని మెడలు వంచాలా? జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలా? జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానం ప్రసాదించాలంటే ఇప్పుడు మధ్యతరగతిలో కానీ లాస్ట్ తరగతిలో కానీ మన చేతుల్లో ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ మీరు గమనించుకోండి, బలవంతంతో మనము పోరాడి గెలచలేము. మనం ఉండేవంతో, రాజకీయాలలో ఉండేవంతో సామాన్యమైన ప్రజలు ఢీ కొనాలంటే ఢీ కొనలేము. మనకు ఢీ కొనాలంటే కనుక ఏకైక ఆయుధం ఏదన్నా ఒకటి ఉండదంటే కూడా అది మనకు ఓటు హక్కే. ఆ ఓటు హక్కుతో ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని కాదు కదా, ఇలాంటి నరేంద్ర మోడీ గారిని కాదు కదా, ఇలాంటి అమిత్ షా గారిని కాదు కదా, ఎలాంటి కొమ్ములు తిరిగిన ఉన్నైనా కూడా మన ఓటు హక్కుతో వాళ్ళు చెప్పకూడదినట్టుగా చేసే హక్కు కనుక మనకు ఉండదు. 5 సంవత్సరాలకు ఒక తురి ఆ హక్కు మనకు వచ్చాది, మన చేతిలోకి వచ్చాది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.